అన్న ఇప్పుడే రెంట్ అయితే చూసాను నేను సినిమా వేరే లెవెలు. మేనైతే అందరూ డైరెక్షన్ అద్దరిపోయింది సార్ అయితే ఇరగొట్టారు మనీ మన యాక్టర్స్ ఒక్కొక్కరికి వేరే లెవెల్ సాంగ్స్ అయితే ఏ సినిమాలో లేవో అందులో అయితే ఒక సాంగ్ అయితే ఉన్నది ఆ ఒక్క సాంగ్ చాలండి సినిమాని అంతా నిలబెట్టేసింది. మేనైతే సారు ప్రొడ్యూసర్ గారు మీరు ఇటువంటి సినిమాలు ఇంకా తీయాలండి ఎందుకంటే సినిమా అంత బాగున్నది మాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో మేకింగ్ కానీ మీకు క్వాలిటీస్ కానీ అద్దరిపోయి సినిమా అయితే చాలామందికి రావాలంతే వస్తారు కూడా ఎందుకంటే అందులో ఉన్న సాంగ్స్ కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్క అబ్బాయి కూడా వచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉన్నదంటే కనుక ఈ సినిమా మీరు అందరూ తప్పకుండా వచ్చి ఒక్కసారి వచ్చేయండి అందరికీ పక్క నచ్చుద్ది. అన్న ఇప్పుడే చూశాను రెంట్ నాట్ ఫర్ సేలు ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సస్పెన్స్తో ఒక ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లతో కొత్త వాళ్ళతో తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సస్పెన్స్తో వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీతో శివారెడ్డి గారి ఆ ఫ్యామిలీ డ్రామాని చాలా బాగా చూపించారు. ఇకపోతే డైరెక్టర్ గారు రఘువర్ధన్ రెడ్డి గారు చాలా బాగా తీశారు. ఆ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అంతా చాలా చాలా బాగుంది. మన ప్రొడ్యూసర్ పక్కనే ఉన్నారు జగదీష్ అన్న చాలా మంచి స్టోరీ తీశారు సార్. థ్యాంక్ యూ. సో ఇలాంటి సినిమాలు మంచి మంచి తీయాలి. చాలా బాగుంది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అసలు ఫ్యామిలీ డ్రామాని పార్ట్ టూ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ టేకింగ్ అలాగుంది. సో యూత్ అందరు కనెక్ట్ అవుతారు సినిమాకి అయితే చాలా చాలా బాగుంది. కలెక్షన్స్ అయితే బాగా రావాలని కోరుకుంటున్నాను. రెంట్ నాట్ ఫర్ సేల్ ఆ హీరోయిన్స్ వనిత గారు కానీ శివారెడ్డి గారు అయితే చిరంజీవిని దింపేశారు. ఆ సాంగ్ అయితే ఎలా తీశారో కానీ ఆ విజువల్స్ బీచ్లో చాలా విజువల్స్ చాలా దూరం వెళ్ళారు. శివాజీ మహారాజ్ కోటాది దేవగఢ్ మహారాష్ట్ర. అవునవును అద్భుతంగా సాంగ్ తీర్చిదిద్దినాం. అది గోవాలో కూడా తీసినాం సాంగ్. ఈ సినిమా మన 80s ఆ ఎరా టైప్లో ఈ సినిమా తీయాలని తీసిన మా రఘు గారు డైరెక్టర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ ఒక వేరే టైప్లో ఉన్నాయి. ఇది మళ్ళీ మనకు ఇంకా తరానికి గుర్తింపుగా ఈ సినిమా తీసి ఆ సాంగ్స్ కూడా అప్పటి మన మెగాస్టార్ అన్నయ్య సినిమాల జగదగవీడు అతిలోక సుందరులు ఉన్న సాంగ్ టైప్లో ఈ సాంగ్ని మరీ దగ్గరుండి ఈ సాంగ్ చేయించుకున్నాం. ఈ సాంగ్ అందరికీ రీచ్ కావాలని మ్యాంగో మ్యూజిక్లో మ్యూజిక్లో రిలీజ్ అయింది. మంచి రీచ్ అవుతుంది ఆ సాంగ్. అవునవును థ్యాంక్ యూ. మీరు అందరూ ఆదరిస్తారండి. ఆ సాంగ్ అయితే మీరు 2-3 సార్లు చూస్తారు థియేటర్కి వచ్చి. చాలా బాగుంది విజువల్స్ పరంగా. ఇంతవరకు ఆ లొకేషన్స్ ఎక్కడైతే చూడలేదు. చాలా చాలా మంచి కామెడీతో ఫ్యామిలీ డ్రామాతో శివారెడ్డి మిగిలిన క్యారెక్టర్స్ అందరు కొత్త వాళ్ళతో కొత్త టీంతో వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. రెంట్ నాట్ ఫర్ సేల్ థియేటర్లో చూడండి. అరే సూపర్ బాయ్ సూపర్ మంచిగా ఉంది. పైసా వసూల్ మూవీ మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే జబర్దస్త్ మస్తుగా అనిపించింది. మస్తు డైరెక్టర్ సాబ్ మస్తు చేసిండు. జబర్దస్త్ ఉంది. ఇంకోటి మనం పైసా వసూల్ మూవీ అని చెప్పచ్చు. ఉన్నాయి ఒక సాంగ్ ఉంది సెకండ్ హాఫ్లో మస్తుగా అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాం. మస్తు మస్తు జబర్దస్త్ అనిపించింది బాయ్. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. మంచి మెసేజ్ ఉంది సినిమాలో కూడా. సస్పెన్స్లో బాగా తీశాడు. సాంగ్స్ అయితే శివారెడ్డి గారు డ్యాన్స్ బాగుంది. అనితారెడ్డి కూడా బాగా చేసింది డ్యాన్స్. తేనెమిల్లు గుచ్చుకుందబ్బా చాలా మంచి మ్యూజిక్ కూడా బాగుంది. సినిమా బాగుంది నైస్. నా పేరు దిలీప్. సినిమా రైటర్. ఆ సినిమాలో డైరెక్టర్ గారు కష్టం కనపడింది నాకు. సినిమా బాగుంది. ఓకే. హారర్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. మంచి యూత్ఫుల్గా ఉంది. న్యూ కామర్స్ ఆల్ ది బెస్ట్. బాగుంది సార్. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. బాగుంది అన్న సినిమా. మూవీ అయితే చాలా బాగుంది. సాంగ్ అయితే ఇంకా మస్తు బాగుంది. మాయాబజార్ సినిమా చూసినట్టు ఉందండి. అంతా గ్రాఫిక్స్ అది వరకు బా చాలా బాగుంది. ఎరగేశాడు సినిమా. సూపర్ బాగుంది. బాగుంది. చాలా బాగుంది. బాగుంది. చాలా బాగుంది. బ్రో హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫైట్స్ కూడా బాగున్నాయి. సరే సినిమా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. సాంగ్ సూపర్ సార్. ఎలా ఉంది? సాంగ్స్ బాగున్నాయి. సస్పెన్స్ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి అండి. ఫైట్స్ అవి బాగున్నాయి. సినిమా బాగుందండి. సంతోషం. బాగుందండి. బాగుంది. బాగుందండి. సార్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ బాగున్నాయి. సాంగ్ బాగుంది. సాంగ్ సాంగ్ సూపర్. ఓకే. డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ సూపర్ ఉంది. బాగుంది. బాగుంది. సూపర్ నచ్చింది బ్రో. సాంగ్ నచ్చింది. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్ సూపర్. సూపర్ బ్రో. ఎలా ఉంది? సాంగ్ మాత్రం ఎక్సలెంట్. అసలు హీరోయిన్స్ కూడా బాగున్నారు. సార్ ఎలా ఉంది? ఓకే వెరీ గుడ్. హీరో గారి యాక్టింగ్ బాగా అనిపించింది. బాగుంది. బాగుంది. డైరెక్షన్ రైట్ వెరీ గుడ్. సార్ ఎలా అనిపించింది సార్? సస్పెన్స్ బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఫైట్స్ అదిరిపోయినాయి. ఇది బీ సెంటర్లో బాగా ఆడుతుంది. అమ్మాయిల ఎక్స్పోజింగ్ కానీ అమ్మాయి మొత్తం అంతా
శివరెడ్డి గారు కానీ అమిత్ తివారి కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది మాత్రం బి సెంటర్లో మాత్రం బాగా ఆడితే సినిమా. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉన్నా? ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇది బి సెంటర్లో ఇంకా ఎక్కువగా బాగా ఇంటవద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఎక్సలెంట్ అండి. ఫస్ట్ హాఫ్లో కొద్ది ఎక్స్ప్లోర్ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే సినిమా కూర్చోబెట్టేసింది. మాస్ సినిమా సెకండ్ హాఫ్లో ఉన్న సాంగ్ తేనెమ్ములు గుచ్చుకున్న సాంగ్ అయితే హైలైట్ అండి. మరోసారి చిరంజీవి గారిని గుర్తు చేసిండు శివారెడ్డి అన్న. ఎక్సలెంట్ సినిమా, చూసే చూడదగిన సినిమా ఇది. ఆడియన్స్ ఆడియన్స్కి 100% మాకైతే నచ్చిందండి, మిగతా ఆడియన్స్ కూడా నచ్చదని హోప్స్. సార్ మీకు ఎలా? ఎక్సలెంట్, చాలా బాగుంది. మీకు బాగా ఏది నచ్చింది సార్? ఆర్ఆర్. ఓకే. సాంగ్స్ ఎలా అనిపించింది? అన్నీ బాగుంది. ఫైట్స్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ అలా అందరికి నచ్చు అందరికి. సార్ ఎలా ఉందన్న మూవీ? ఎక్సలెంట్ అండి, బాగుంది. మీకు బాగా ఏది నచ్చిందన్న? నాకు విలన్ రోల్ చేసిన తను నచ్చింది. సాంగ్స్ అంటే పర్ఫార్మెన్స్ నచ్చింది. సాంగ్స్ అంటే సెకండ్ హాఫ్లో ఉంది కదా, ఏదో మంచి రొమాంటిక్ ట్రాక్, అది బాగుంది. మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. బాగున్నారు, బాగా చేశారు అందరు, న్యూ కామర్స్ బాగా చేశారు. హాయ్, ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది, సాంగ్ అయితే ఇంకా మస్తు బాగుంది. ఇద్దరు రావడం సాంగ్లో బాగుంది. ఆ అమ్మాయి సస్పెన్స్ చాలా చాలా బాగుంది. అమిత్ సార్ అయితే ఇంకా బాగుంది ఫైట్ అనగా లాస్ట్కి అంతా. ఇది రెంట్ ఫర్ నాట్స్ ఇలాంటి అంతా హౌస్ గురించి, ఇదంతా మొత్తం ఎలా తీసుకుందామని చాలా బాగుంది. మీకు బాగా ఏ సీన్ బాగా నచ్చింది? సినిమా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో రాలేదు, లాస్ట్కి వచ్చాం. లాస్ట్కి వచ్చినప్పుడు చాలా బాగుంది మూవీ. నాకు సాంగ్ నచ్చింది సినిమా. నాకు పాత సినిమా మాయాబజార్ చూసినట్టు ఉందండి. మాయాబజార్లో గ్రాఫిక్స్ ఉంటే చూసారా? అప్పుడు ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి కానీ అందులో ఏదో మనుషులు మాయమైపోతే అలా వెనకాల కదులుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఆయన హీరో వస్తాం మాయమవుతాం, చూస్తే నాకు పాత సినిమాకు గుర్తుకొచ్చింది. నిజంగాను చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇందులో నీలాంబరి అయితే లేడి విలన్ క్యారెక్టర్ అబ్బా. నిజంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి అసలు ఆవిడ్ని మీరు? ఎక్కడి తీసుకొచ్చారు? ఈ సినిమాతో ఆవిడైతే మహా బిజీ అయిపోద్దండి, ఎందుకంటే చాలామంది యాడ్ చేస్తున్నారు కానీ అంత ఏమి ఉండట్లేదు. ఇవి చాలా బాగా యాడ్ చేసింది సినిమా. నిజంగా మెయిన్ ఆవిడే ఒక రకంగాను. అలాగే ముగ్గురు హీరోలు కూడా కొత్త వాళ్ళు వాళ్ళంతకుముందు చేసిన వాళ్ళు అయినా సరే ఈ సినిమాతో వాళ్ళకి లైఫ్ వచ్చిందండి. హీరోయిన్స్ బొంబాయిని తీసుకొచ్చారు. ఒకటి బొంబాయి, తెలంగాణ, ఆంధ్ర మొత్తం అందరం వాడిసినట్టున్నారు సినిమాలో. అందరూనే హీరోయిన్లు కూడా నేనున్నానంటే మా గురువు గారు దయ అండి, మా రెడ్డి గారు దయ, డైరెక్టర్ గారు మా ఆర్వీఆర్ రెడ్డి గారు దయ, అలాగే మా ప్రొడ్యూసర్ ముగ్గురు ప్రొడ్యూసర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముగ్గురికి కూడా నిజంగాను పాదాకు అందరం నిజంగాను. ఎందుకంటే ఒక కొత్త వాళ్ళకి లైఫ్ ఇవ్వటం అనేది చాలా తక్కువ అండి. మరి అలాంటి ఇందులో చాలామందికి, ఇందులో మేము ఒక 5 టీం ఉంది, 5 టీంకి కూడా మేము వాళ్ళు లైఫ్ ఇచ్చారు. అలాగే సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది. అసలు పాట చూస్తే ఆ పాట మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. నిజంగా చిరంజీవి గారిని గుర్తు చేయటం కాదు, నిజంగా చిరంజీవి గారే వచ్చారేమో సినిమాలో అలాగే అనిపించింది. చాలా బాగుంది మ్యూజిక్ పరంగా అయితే ఏంటి. ఇక్కడే కాదు సినిమా ఇప్పుడు అమెరికాలో కూడా రిలీజ్ అయిందండి. మరి మీరు శివారెడ్డి గారి మీద చూడాలి, మరి అక్కడ కూడా రిలీజ్ అయింది. ఎందుకంటే అక్కడ కూడా అంత పాపులర్ అయింది. మరి రే ఆల్రెడీ కూడా వీడియో బిట్స్ వస్తున్నాయి సినిమా, అటు చూసిన వాళ్ళు కూడా బాగుందని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ మొత్తం అన్ని చోట్ల కూడా రిలీజ్ అయిందండి సినిమా. ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కుర్రగారు ఆడవాళ్ళకి మొత్తం పిచ్చి వచ్చేస్తారు అనమాట, అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే. మరి మళ్ళీ బేబీ సినిమా చూసాము అబ్బా, మరి మరి కొత్త స్టోరీ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఒక భార్యతో ఒక భర్త ఎంత ప్రేమగా ఉంటాడు, ఎంత అన్యోన్యంగా ఉంటుంది వాళ్ళ జీవితం అనేది నిజంగా సినిమాలో చూపించారు. ఈ సినిమా చూశాక అనిపిస్తుంది నిజంగా, ఓహో నా భార్యత ఇంత బాగుంటే ఎంత బాగుంటాం. కానీ పక్కన వాళ్ళు చూడలేరంట చూసారా, పక్కన వాళ్ళు కాలు కుట్టింది కన్ను కుట్టింది అంట చూసారా. అలాగా భార్య భర్త కన్ను కుడతాం పని మనిషికి చాలా బాగుందండి. మంచి సినిమా చూసానండి, చాలా ఆనందం కలిగిందండి. థ్యాంక్స్ అండి రెడ్డి గారు. మరి Rent 2 కోసం అయితే మేము వెయిటింగ్ అండి. మరి Rent 2 రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అని ఇప్పుడే 2 సినిమా చూసేస్తున్నాను, చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కుర్రోళ్ళని పిచ్చెక్కిచ్చేస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్ అన్న. చాలా చాలా బాగుందండి మూవీలో. సాంగ్ చాలా బాగుంది, స్టోరీ మొత్తం బాగుంది. ఈ సినిమాలో మా అమ్మ యాక్ట్ చేయాల్సింది యాక్చువల్గా.
చాలా బాగుంది, గుడ్. మూవీ తర్వాత సెకండ్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వరుణ్ సందేష్ హీరో, కానిస్టేబుల్ మూవీ, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అది వీర లెవెల్లో ఇంకా బాగుంటుంది ఈ సినిమా కన్నా. ఇది ఫస్ట్ సక్సెస్ కొడుతున్నాము, తర్వాత అది బంపర్ ఆఫర్ అది ఆ మూవీ. వరుణ్ సందేశ్ గారు కానిస్టేబుల్గా చూపెడుతున్నాం వరుణ్ సందేశ్కి. ఆ మూవీ ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.